గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తుళ్ళూరు పంచాయతీ కార్యాలయం వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు గడ్డి ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మంటల్లో తగలబడుతున్న ట్రాక్టర్ ను డ్రైవర్ శ్రీనివాసరావు పక్కనే ఉన్న చెరువులోకి తోసే ప్రయత్నం చేశాడు. దీంతో అదుపు తప్పిన ట్రక్కర్ ప్రక్కనే ఉన్న గుడిలోకి చొచ్చుకెళ్లింది. సుమారు 7 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అని డ్రైవర్ తెలిపారు. వెనకాల ఫస్ట్ బండి ముందు బండి వెళ్తుంది, ఆ బండికి తేగలు పెట్టి ఆ రవాళ్ళు వచ్చిన ఆ బండి మీద పడితే ఆడిందండి. అక్కడ తక్కువ తప్పిస్తున్నాం అండి, మండగానే ఊళ్ళో వాళ్ళు ఊరుకోవాలి. ఊళ్ళో వాళ్ళు మా ఇల్లు ఉండే మా కావాలి నేను తక్కువ తప్పించిందని మళ్ళీ తగిలిచ్చి కొడతాం లాగుతా అన్నారు. అందుకని బండి ఇటు తీసుకొచ్చా, ఈ చెరలో పెడదాం. ఇటు తిప్పేపాటికే వచ్చి మోపులు అనేవాడు ఈ ఏడబట్టయింది. కానీ చేసేవాడు వచ్చేవాడికి బండి 6 లక్షలండి. మురిగెడ్డి అది ఎంత లేవు 15, బండి 6 లక్షలు, టక్కు మొత్తం 7 లక్షలండి. సొంత బండి అండి, అత్తోట అండి, అత్తోట నుంచి ఇక్కడ చుట్టాలంటే వేసి పోతున్నాం అండి.